ముందుగా జగనన్న నృత్యాలు
అధ్యాయం మాట మాటని ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నాడు. అర్థం కాదు ఆగ్రహం చేసుకున్నాడు. అధ్యాయ నిర్మాత ఆశించినటువంటి సమాజాన్ని మనం చూడాలనుకున్నాడు. దాని మీద ఎవరి మీద పెట్టుబడి పెట్టాలి? మీరు ఎవరి ఓటర్లు కాదు కదా, మీ మీద పెట్టుబడి పెడితే ఓట్లు రావు అని గత ప్రభుత్వాలు అనుకున్నాయి. మీరు ఓటర్లు కానక్కర్లేదు, మీరు మీద పెట్టుబడి పెడితే గొప్ప సమాజం రేపు తయారవుతుందని ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను స్పష్టం లేదు ఎందుకంటే నాకు కూడా ఎలాంటి ప్రశ్నే వచ్చింది. 2006లో నేను జడ్పీ చైర్మన్గా ఉన్నాను. నేను అస్తమానం కలెక్టర్తో పిల్లల గురించే మాట్లాడాను. ఒకరోజు పాఠశాలకు వెళ్ళాను, హై స్కూల్ ఇక్కడ అయిపోవడం ఆ హెచ్ఎం గారు కంగారు పడుతుంది. ఏమా అని అంటే నేను వెళ్ళేది చూశాను, వాటికి బాగాలేదు ఇలా బాగాలేదు ఇలా బాగాలేదు అంటే ఆడపిల్లల అటెండెన్స్ లేదా ఏమా అని అడిగారు. ఆమె సాధారణంగా జిల్లా పరిషత్ చైర్మన్ చూస్తే హెచ్ఎంస్ కొంచెం భయపడేవారు. ఎందుకు భయపడుతున్నాడో చెప్పారంటే సార్ అందరూ మా మీద ప్రశ్నలే కురిపిస్తున్నారు తప్ప మా సమస్యలు వినలేదా ఏంటి తల్లి అని అడిగారు. పాఠశాలల అభివృద్ధి కోసం ఆలోచించాలని చెప్పి నేరుగా అక్కడి నుంచి జిల్లా పరిషత్కి వెళ్ళారు. ఆ సందర్భంలో ఆవిడ మాట అంది, యుక్త వయసు వచ్చిన పిల్లలు వాళ్ళ యొక్క పీరియడ్స్ సమయంలో స్కూల్లో నేల మీద కూర్చోలేక బాధపడుతున్నారు, కాలేజ్ స్కూల్ అటెండెన్స్ డ్రాప్ అవుట్స్ అవుతున్నాయని చెప్పి పాఠశాలకు జిల్లా పరిషత్కి వెళ్ళి ఆలోచించారు. నా బిడ్డలు ఆ 3 రోజులు పడుతున్న కష్టాన్ని తీర్చలేనా భగవంతుడా. నా జిల్లా పరిషత్ ఆదాయం ఏంటంటే ఆ రోజుకి మొత్తం అంతా కలిస్తే 5 కోట్లు, 2.5 కోట్లు ఇసుకొచ్చేది. నా బిడ్డల కోసం పన్నెత్తి చేయించాలి, అందరినీ పనుల మీద కూర్చోబెట్టాలని ఆలోచించారు. 2.5 కోట్లు వచ్చినటువంటి ఇసుక ఆదాయం 35 కోట్లు వచ్చేటట్టుగా నేను నిజాయితీగా పనిచేయడం వల్ల లభించినటువంటి ఆదాయంతో 10 కోట్లు ఖర్చు పెట్టి సుమారు 2 లక్షల మంది పిల్లలకి బల్లలు చేయించారు. ఆ రోజు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ పెట్టడం కోసం ఉపాధ్యాయుడికి కొంత ఉపకారం చేయాలనే ఉద్దేశంతో స్టడీ మెటీరియల్ ఇచ్చారు. స్కూల్స్లో 4 వాటర్ సిస్టమ్స్ పెట్టించారు. టాయిలెట్స్ నిర్మాణం కోసం విశేషంగా కృషి చేశారు. ఇది ఇంత 15 ఏళ్ల క్రితం చేసినటువంటి పని గుర్తు చేసుకున్నప్పుడు ఒక జిల్లా అధికారి అన్నారు, ఏమయ్యా నువ్వు అస్తమానం పిల్లలు పిల్లలు అంటున్నావు, రాజకీయాల్లో ఉన్నావు, ఈ పిల్లలు ఉంటేస్తారా? రాజకీయాల్లో నువ్వు రాజకీయాలు చేయాలి, పెద్దవాళ్ళతో మాట్లాడాలి. నేనేమన్నానో తెలుసా సార్? మీరన్నది కరెక్టే, అందరికీ రాజకీయాలు వాళ్ళు ఏదో రకాల మార్గాలు ఎంచుకుని వస్తారు. అడిగి చేయించుకునే వాళ్ళు పెద్దలైతే, అడగని వాళ్ళు పిల్లలు. దేవుడు అడుగుతాడా? అడగలే, పూజ చేయడం మన బాధ్యత. అలాగే అడగని పిల్లలు నాకు దైవస్వరూపాలు. అడగలేని వాళ్ళ కోసం పనిచేయడానికే వేడుకి నా పదవి వచ్చింది జడ్పీ చేయడం, అందుకే వాళ్ళ కోసం పనిచేస్తానని చెప్పినటువంటి మాటకి సందర్భంగా గుర్తుంది. మనసులో మాట్లాడారు అధికారి, ఆశ్చర్యపోయాడు. గ్రేట్ అప్ప, ఆయన ఏమన్నాడంటే ప్రిన్సిపల్ సెక్రటరీ, అడగని పిల్లల కోసం పనిచేయడానికే వేడికి పదవిచ్చాడు భగవంతుడు అని చెప్పారు. నేను నేనేమన్నా పదవి పొందడానికి భగవంతుడు ఇస్తే వచ్చింది అనుకున్నాను. అలా సుమారు 2 లక్షల మంది పిల్లలు బల్లల మీద కూర్చుని చదివారు. ఈస్ట్ గోదావరి అరెస్ట్ అయ్యి ఈస్ట్ గోదావరి 55 లక్షల జనాభా ఉన్నప్పుడు 2 లక్షల మంది పిల్లలు ప్రతి పాఠశాలలో చదివేటట్టుగా జిల్లా పరిషత్తులో తయారు చేశారు. అదే ఇవాళ జగనన్న చేస్తున్నాడు. ఎలా ఈ పిల్లలకు చేస్తే నా కోట్లు వస్తాయని కాదా ఆయన ఆలోచిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు లాగా నీకేం చేస్తే నాకు ఏమిస్తావు అనేటువంటి పద్ధతి కాదు. నేను నీకు నాకు అవకాశం వచ్చినప్పుడు నీకు చేసి నిన్ను ఉన్నతంగా చూడాలి చూస్తాను అనేటువంటి ఒక లక్ష్యం ఆయనకు ఉంది. ఎంత గొప్పవాడంటమ్మా మీరు చెప్పాలి. నువ్వు పొట్టలో ఉన్నప్పుడు అంటే నీకు వెదిగిపోయావు, టెన్త్కి వచ్చేసావు, కానీ ఇవాళ నీకు తమ్ముడు చెల్లో లేకపోతే మీ అక్కకో పెట్టో పుట్టే టైంలో ఎంత సూక్ష్మంగా ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గర్భంలో ఉన్న పిల్ల అది శిశువుకి సరైనటువంటి పౌష్టికాహారం తల్లి కనుక తినకపోతే ఆ పిల్ల మెదడు ఎదగకపోతే ఎదిగిన తర్వాత జ్ఞానాన్ని ఎలా సంపాదిస్తుంది? అందుకే సంపూర్ణ ఆహార పోషణ ప్లస్ అనేటువంటి ఒక కార్యక్రమం ఇచ్చి గర్భస్థ శిశువులకి అలాగే అంగన్వాడీ పిల్లలకి చిక్కీలు కానీ గుడ్లు కానీ
రాగి మాల్ట్ గాని ఇటువంటి అన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే ఇందులో చూడాల్సిన కోణం ఆయన చూసింది చిన్నపిల్లలు బడికెళ్లే వయసులో కానీ పుట్టినప్పుడు కానీ సరైనటువంటి రక్త ప్రసరణ లేక వారి మెదడుకి అందకపోతే, వారి మెదడు ఎదగకపోతే పుట్టిన తర్వాత ఎదిగే క్రమంలో వాళ్ళు జ్ఞానాన్ని పొందలేరు అని తెలిసినటువంటి నాకు తెలిసి మొట్టమొదటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కరైనటువంటి మాట చెప్పినట్టుగా నేను మనం చేస్తాను. గోరుమత్త, గోరుమత్త మీ ఇంటికంటే గొప్పగా పిచ్చిడి ఏవాళ్ళ పులిహారో లేకపోతే బిసిబీల బాతో రకరకాల కార్యక్రమాలు వస్తుంది. వారానికి 5 గుడ్లు ఇస్తున్నారు, 5 బాబు ఎక్స్ఎల్ఏ వారానికి 5 గుడ్లు ఇస్తున్నారు. ఒకవేళ అమ్మ 4 గుడ్లు చిక్కేలేస్తున్నారు. అమ్మ కష్టాన్ని తన దగ్గర డబ్బు లేదు నీకు పెట్టాలనే తప్పన అమ్మకి ఎంతసేపు కారణం పెట్టలేకపోయినాక డబ్బు లేదు ఆ తల్లి అక్కడ తప్పించకూడదు. ఒకవేళ బడికి వెళ్ళిపోతున్నారు నా పిల్లలు నేను కష్టపడి పిల్లలు కన్నాను వాళ్ళు పెంచాలి అని తప్పించే తల్లికి కూడా అమ్మఒడి ఇచ్చాడే 15,000 రూపాయలు ఎంత మనసు ఉన్నవాడో జగనన్న ఆలోచించండి. వాళ్ళు మీ చదివి 10 పిల్లలకి అమ్మఒడి మీ అమ్మకి అమ్మఒడి కార్యక్రమం 15,000 రూపాయలు వచ్చింది కదా, ఎంత వచ్చిందా లేదా? మొత్తం చేతిలో ఎంతమంది అమ్మఒడులు వచ్చినాడు ప్రతి తల్లికి వస్తుంది కదా, ఏ చేతి లేవట్లేదు తీసుకుంటాం కదా అమ్మఒడి మీ అమ్మ తీసుకుంటారు మీకు ఇవ్వట్లేదురా అమ్మఒడి ఇచ్చాడు. గోరుమత ఎప్పుడే అడిగారు ఈ జూనియర్ కాలేజ్ ఏంటి ఇలా ఉందంటే సార్ 130 లక్షలు ఫ్రాక్చర్ అయింది, ఆ పైపులు అన్ని వేసేసాం, పైరు పెంకి వేసేసాం, పెయింట్ చేయడానికి కూడా వస్తాను అనేటువంటి మాట చెప్పాడు. చూడండి 130 లక్షల రూపాయలు పెట్టి మీ పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దాలని ఇక్కడ టాయిలెట్స్ నిర్మాణం చేసి ఆర్ఓ వాటర్ ప్లాంట్ పెట్టి మీకు చక్కటి మినరల్ వాటర్ ఇస్తున్నాడే ఇది కదా జగనన్న మనసు అంటే. దానితో పాటు నిన్ననే స్కూల్ తెరిస్తే ఇంజువేజ్గా ఒక 78% మందికి పుస్తకాలు ఇచ్చాడు, యూనిఫారాలు ఇచ్చాడు, టై ఇచ్చాడు, షూ ఇచ్చాడు, దాంతోపాటు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చాడు రెండు లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఎందుకు ఇంగ్లీష్ అని అంటే నేను క్యాబినెట్లో ఉన్నాను అసలు చంద్రబాబు నాయుడు అయ్యబాబు తెలుగు అన్యాయం చేసేస్తున్నాను. ఆయన మనవడేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాలా, మనమేమో తెలుగులోనే చదవాలా. ఎందుకంటే మనకు ప్రపంచం తెలియకూడదు అదే అన్నారు కదా మన గుడ్లాగ కొట్టుకుందాం అనుకున్నాడు ఆయన. మనం కొట్టుకొచ్చి పైకి వెళ్ళాలన్నాడు ఈయన. జగన్ గారేమో మనమే కొట్టుకొని బయటకు రావాలి గుడ్లోంచి, ఆయన గుడ్లు కొట్టుకు తినాలి ఆయన చంద్రబాబు నాయుడు అలా ఆలోచించాడు. ఆలోచించినటువంటి క్రమంలో మీకు ఇవాళ బయలుదేరి టెక్స్ట్ బుక్స్ ఇచ్చాడు, 8వ తరగతిలో ట్యాబ్లు ఇచ్చాడు కదా, ఇంటర్మీడియట్ విద్యా దీవెన విద్యా కారుక అయిపోయింది, విద్యా దీవెనిచ్చాడు, హాస్టల్లో చదివితే వసతి దీవెనిచ్చాడు. ఇవన్నీ కూడా విద్యా వ్యాప్తి కోసం అంటే విద్య ఒక్కటే ఈ సమాజంలో ఉన్న పేదవాడి చేతిలో పెద్ద ఆయుధం, పేదరికం మీద యుద్ధం చేయడానికి అని ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా నేను మనం చేస్తాను. సుమారుగా చంద్రబాబు నాయుడు పేదలో విద్య కోసం 22,000 కోట్లు ఖర్చు చేశాడు, ఇవాళ 60,000 కోట్లు ఖర్చు చేశాడు అప్పుడు మీకోసం మీ విద్యా వ్యాప్తి కోసం అనేటువంటిది సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడే ఇక్కడ ఈ కాలేజీలో పనిచేసి కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు కొంతమంది, ఈ ప్రభాకర్ లాంటి వాళ్ళు పొద్దున వచ్చాను దానికి 18 మందికి ఇవాళ కాంట్రాక్ట్ లెక్చర్ని ప్రభుత్వ లెక్చరర్లుగా నియమించాడు జగనన్న అనేటువంటి విషయాన్ని చెప్పడానికి కారణంగా ఈ పరిస్థితుల్లో అప్పుడు నేను చెప్పాను కదా జననము జనించిన వాడికి జ్ఞానాభ్యాసం జరగాలి. ఈ జ్ఞానాభ్యాసంలో వాడికి అనేకమైనటువంటి ప్రక్రియలు ఉంటాయి. 10వ తరగతి వరకు ఒక మెట్టు, 10 నుంచి ఇంటర్మీడియట్ నీ జీవితాన్ని నిర్ణయించుకునేటువంటి ఒక స్థితి, తర్వాత డిగ్రీ ఆ నిర్ణయించుకున్న జీవితాన్ని పొందడానికి ఒక స్థితి. ఇది 3 1 1 నుంచి 10, 10 నుంచి ఇంటర్, ఇంటర్ నుంచి డిగ్రీ. అంటే నీవు నిద్యే ఏ మార్గంలో నడాలి, 4 రోడ్ సెంటర్ ఇంటర్మీడియట్ అంటే ఏ రోడ్లో వెళ్ళాలో నిర్ణయించుకుంటావు. ఆ తర్వాత డిగ్రీ అనుకో ఏ రోడ్డు నిన్ను గమ్యానికి చేరుస్తుందో తెలుసుకునేటువంటి విద్య. ఇది భారంగా భావిస్తారు పిల్లలు, తల్లిదండ్రులు చెప్పినా గురువులు చెప్పినా ఈ వయసు ఏమిటమ్మా చదువుకునే వయసు.
విద్యా దేవర వసతి దేవర డిగ్రీ చదివే పిల్లలకి 9947 కోట్లు విద్యా దేవరకైతే వసతి దేవర హాస్టల్ ఉన్న పిల్లవాళ్ళకి 3363 కోట్లు ఖర్చు చేశారు విద్యా బాలిక వంద ఇచ్చారు కదా పుస్తకాలు ట్రైలు ఇవన్నీ కలిసి దానికోసం సుమారుగా 2368 కోట్లు ఖర్చు చేశారు గవర్నమెంట్ కోసం 3598 కోట్లు ఖర్చు చేశారు పాఠశాల 4783 11630 కోట్లు ఫేజ్ వన్ లో 3669 కోట్లు అయితే ఫేజ్ టూ లో 8000 కోట్లు ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంది సుమారుగా 28000 స్కూల్స్ సంపూర్ణ ఆహార పోషణ పథకం చెప్పారు ఇప్పుడే 6141 కోట్ల 34 లక్షలు ఖర్చు చేశారు స్వేచ్ఛ అంటే ఆడపిల్లలు ఎంత వయసు వచ్చిన తర్వాత శానిటరీ నాప్కిన్స్ లాంటి సప్లై చేస్తే సుమారు 32 కోట్లు ఖర్చు చేసింది 20వ తరగతి చదువుతున్న పిల్లల ట్యాప్ కోసం 685 కోట్లు ఖర్చు చేశారు అలాగే విదేశీ విద్య కోసం ఇలా విదేశీ విద్య అంటే ఎంత గొప్పదో తెలుసమ్మా నిన్న ఒక అభిప్రాయం ఇచ్చాను నా దగ్గరికి ఇంతకుముందు విదేశీ విద్య విహార విద్య నేను కార్పొరేషన్లో నేనే మంత్రిగా ఉన్నాను విదేశీ విద్యకు సంబంధించినటువంటి అనేక అంశాలు చూసినప్పుడు చక్కటి భారతదేశం లేదు మన స్కూల్స్ చాలా గొప్పవి మన కాలేజీలు గొప్పవి దానికంటే ఎక్కడో విదేశంలో గెలిపోయి ఏదో కాలేజీలో చదివేసి నేను విదేశీ విద్య అనిపించానని విహార విద్య చేశాను కానీ వాళ్ళు తెలంగాణ అలా చేయట్లేదు టాప్ 200 కాలేజెస్ తీసుకుని అందులో ది బెస్ట్ కాలేజెస్ 50 ప్రొసీజర్స్ పెట్టి ఆ కాలేజీలో చదివాడు 1 కోటి రూపాయలైనా 1 లక్ష రూపాయలైనా నువ్వు పొందే కాలేజీలో సర్టిఫికేట్ పొందితే నువ్వు ఈ సమాజానికి ఉపయోగపడతావని విదేశీ విద్యా విధానాన్ని రూపొందిస్తే ఇలా అంటారు ప్రతిపక్షంలో విదేశీ విద్య ఎంత చేశాడని ఇది చెప్తున్నాను ఒక 1858 కోట్లు ఖర్చు చేశాడు అలాగే విద్యార్థి షాజీ శోభ దానికి కూడా 450 కోట్లు సుమారుగా ఇవన్నీ కలిసి 60633 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ అయిపోయింది ఎందుకు ఈ ఆణిముత్యాన్ని మిమ్మల్ని ఎంపిక చేశామంటే మీరందరూ ఆణిముత్యాలుగా ఉండాలి ఈ వచ్చిన నలుగురే ఆణిముత్యాలు కాదు మీరందరూ ముత్యాలే ఆణి కలపాలి అంతే కారంలోక రావాలి మీరు ముత్యం మామూలుగా ఉందని మామూలుగా ఉంటుంది అది దండ చేసుకుంటే గొప్ప ఉంటుంది దేవుడు కిరీటాలు పెడితే ఇంకా గొప్పగా ఉంటుంది అంతేకాదు కిరీటాల్లో ముత్యానికి ఉన్న విలువ నేల మీద ముత్యానికి ఉన్న విలువ ముత్యమే విద్యార్థి అంటే ముత్యమే దాంట్లో ఆణిముత్యంగా మారమని 10వ తరగతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా మీలో ప్రోత్సాహం పెరగాలని ఏ విద్యార్థి అయితే ఇప్పుడు చెప్పాడు సార్ వచ్చే సంవత్సరం మీ చేతుల మీద నేను ఆడి విద్యలో ఎప్పుడు అయితే తీసుకుంటాననేటువంటి మాట చెప్పాడు జగనన్న ఇచ్చినటువంటి గొప్ప వరం ఇటువంటి పరిస్థితిని ఇవాళ మనం ఆలోచించాలని మీరు ఆ సృజనాత్మకతను పెంచుకోవాలని గుడ్డుగా ఉంటారా చైతన్యాన్ని యాడ్ చేసుకుని పగలగొట్టే పక్షిగా మారుతారా అది మీ చేతిలో ఉన్న విషయం అనేటువంటి మాట గుడ్డుగా ఉంటే ఖచ్చితంగా నిన్ను కూలినానికి లేదా ఎవడో గౌరవ చెప్పి పని చేయించుకోవడానికి నిన్ను ఇబ్బందులు పెట్టడానికి పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు పాలసీ నిన్ను పక్షిగా వాటి ప్రపంచాన్ని తెలుసుకునేటట్టుగా ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ ఇప్పుడు మీ టీచర్స్కి ప్రొఫైల్ అంటే కమ్యూనికేషన్ స్కిల్ పిల్లలు ఎక్కడ నిరకం చేస్తున్నారంటే ఆ పిల్లితనం ఎందుకు వస్తుందంటే లాంగ్వేజ్ పట్టు లేక దాని సాధించడం కోసం ఉపాధ్యాయుడికి శిక్షణ ఇవ్వడం కోసం అమెరికా పంపించి వాళ్ళలో కూడా ఆ టాలెంట్ని పెంచడం కోసం ప్రొఫైల్ విద్య అంటే గ్లోబల్ స్టూడెంట్స్ తయారు చేయాలి ప్రపంచ విద్యార్థి నా రాష్ట్రం నుంచి తయారవ్వాలని తప్పిస్తున్నాడమ్మా ఒక ఆడి ఉచ్చు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా నిర్మాణం ఉపాధ్యాయులు అందరికి చూడండి తీరిపోయింది కాబట్టి ఏంటి గ్యారంటీ జిఆర్పి వచ్చేసింది గ్యారంటీ జీపీఎస్ జీపీఎస్ సిపిఎస్ సిపిఎస్ తగ్గి జీపీఎస్ వచ్చింది ఉపాధ్యాయులకు అన్ని కోరికలు ఉపాధ్యాయులు కాదు ఉద్యోగులు అందరికీ కూడా అన్ని కోరికలు తీరినాయి అదృష్టం ఏంటంటే ఇది ప్రాంతం నుంచి నేను తగ్గి నేను ఆ రోజు చెప్పిన రాజకీయాలు నేను అధికారం కోసం ఎంచుకోలేదు అహంకారంతో నేను ఉండలేను నేను రాజకీయాలు ఎంచుకున్నది సేవ చేయడం కోసం సర్వీస్ ఇస్ గాడ్ సేవ దేవుడని నేను మేము ఆ రోజు గాంధీకి చెప్పినటువంటి మాట నిజంగా గాంధీని ఆరాధించేవాడు మనిషి అంటే మానవత్వం కలిగిన వాడని దేవుడు అంటే ఎవరు సుగుణాలు కలిగిన వాడు నీవు సుగుణాలు కలిగి ఉంటే నీలోనే దేవుడు ఉంటాడు దేవుడు ఎక్కడ ఆరాధించక్కర్లేదు
mana purwi kelantar kuda yang orang utama ya ada, ah utama golongan kita ini mana ya ada, ah guna sampada di as kawal, tapi kita berarti laksana orang yang berarti neno, bisa asal sendiri kan, menteri kan, ira yang begini ini betul kan, mana bisa kan, hari ini hari itu asal pun hari ini ada pun hari ini ada hari ini ada, hari sama sih kan, memang itu sih. Mie mundu student satu orang yang pun kawal investor kali Krishna, niu bicara, makanya maka seluruh orang bicara tentang Ram Nasukum Nanitra, bicara yang sekarang ada ke istimewa ini di hari Jumat kemarin, Nitra itu cara jenjang orang, niu yang content exam prepare yang itu orang ada lalu nahu, time discipline itu, road kini katakan semua, hati orang ini katakan jenjang. Pasca itu,
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.